గత నాలుగు రోజులుగా దయచేసి కూర్చోండి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి దాదాపుగా 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి. అంగన్వాడీలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. సో బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అవును అధ్యక్ష, బాబు వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్పి డోంట్ గో ఇన్ టు ది సబ్జెక్ట్. నో, యు ఓన్లీ కెన్ స్పీక్. నో, ప్లీజ్ ప్లీజ్ లిజన్. నో నో, యూ కెనాట్, ఇట్స్ ఓకే, యూ డోంట్, యూ కెనాట్ డిక్టేట్ టు చైర్. నో నో, ఏం మిమ్మల్ని మిమ్మల్ని ఏదైనా మాట్లాడాలంటే నో నో, యూ డోంట్ గో టు ది సబ్జెక్ట్. నో, యూ కెనాట్ గో టు ది సబ్జెక్ట్. No, you cannot go to the subject which is disallowed. No. Please. Achanayadu garu. Please. No. No, it cannot happen. No. Adhyaksha. Dayachesi vinandamma meeru. Sabhyulandariki. Yes. Prabhutva paranga appeal chestunnanu adhyaksha. Silent ga unte కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేయడం వచ్చిన ఈ రోజు ప్రభుత్వానికి అన్ని విషయాల మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని వారింట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. వారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ ఈరోజు రెగ్యులేట్ చేయమంటున్నారు అధ్యక్ష. ఇది భావ్యం కాదు, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఒకసారి సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఎవరెవరికి మనం రెగ్యులేట్ చేయాలి, ఒక గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి దాని మీద చర్చించడం జరుగుతుంది అధ్యక్ష. తొందరగా అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరు కావాలని చెప్పి గత 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా మీకు నచ్చినటువంటి వ్యక్తులకి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరికీ ఈ రోజు రెగ్యులేట్ చేయకపోతే ధర్నా చేస్తున్నారు భావ్యం కాదు. ఈ రోజు సభ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరికీ అప్లై చేస్తున్నాము. మీరు ఈ రాజకీయ పార్టీలు మాటలు నమ్మకుండా మీరు సహకరించండి. తొందరగా కేబినెట్ సబ్ కమిటీ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా రెగ్యులేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది అధ్యక్ష. దయవుని సభ్యులందరూ సహకరించమని చెప్పి కోరుతున్నాం ప్లీజ్.